డాక్టర్ గారు మరి స్కిన్ కేర్ అసలు ఎందుకు తీసుకోవాలంటారు సో స్కిన్ కేర్ అనేది మనము స్పెసిఫికల్గా ఇస్ మెయిన్ మెయిన్ గోల్ వచ్చేసి హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసము వాట్ వి యూస్ సో బేసికల్గా చాలామంది ఏంటి అంటే 10 to 15 స్టెప్స్ యూజ్ చేయడం అనేది ఇప్పుడు రొటీన్ అయిపోయింది సో 10 to 15 స్టెప్స్ కంటే 1, 2 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి విచ్ ఇస్ హెల్పింగ్ ఫర్ దర్ స్కిన్ ఇష్యూస్ అనమాట ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానివ్వండి లేదా ఎవరికైనా మొటిమలు ఉంటే వాటికి ట్రీట్మెంట్ కోసం అని కానివ్వండి ఒకటి 2 అవి వాడేసి హైడ్రేషన్ కోసం మాయిశ్చరైజర్ అండ్ బేసిక్ సన్స్క్రీన్ అనేది చెప్తాము సో ద ఎండ్ గోల్ వచ్చేసి మనకు హెల్దీ స్కిన్ ఉండాలి అనేది మేజర్ ఓకే డాక్టర్ గారు అసలు పర్ఫెక్ట్ స్కిన్ అనేది అందరికీ ఉంటుందంటారా సో పర్ఫెక్ట్ స్కిన్ అనేది ఎవ్వరికీ ఉండదండి ఇప్పుడు మనము కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే ఓపెన్ పోర్స్ అనేవి అందరికీ ఉంటాయి పిగ్మెంటేషన్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి సో దాన్ని మినిమైజ్ చేసుకొని దాన్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది సో పర్ఫెక్ట్ స్కిన్ వచ్చేసి కొంతమందికి ఉంటుందండి చాలా తక్కువ మందికి ఉంటుంది బట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద జెనెటిక్స్ కొంతమందిని చూస్తే చాలా ఫేర్గా ఉంటారు ఏమి మచ్చలు ఉండవు ఏమి మొటిమలు ఉండవు ఏ అంత ఆయిలీనెస్ ఉండదు సో మోస్ట్లీ చాలా తక్కువ మంది ఉంటారు దట్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద జెనెటిక్స్ సో అవి కాకుండా మనం కొంచెం బెటర్గా ఉండాలి అంటే స్కిన్ కేర్ రెజ్యూమ్ అనేది ఉండాలి ఓకే డాక్టర్ గారు డాక్టర్ గారు అసలు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలంటారు సో స్కిన్ కేర్ వచ్చేసి మనము ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా చెప్తాము ప్లస్ ఒక్కొక్క ఇష్యూ బట్టి పర్సన్ టు పర్సన్ మారిపోతుంది అందరికీ సేమ్ స్కిన్ కేర్ అనేది ఉండదు ఇప్పుడు మనం చిన్నపిల్లలకి తీసుకుంటే కానీ బేసిక్ మాయిశ్చరైజర్ సోప్ ఇట్లాంటివి చెప్తాం సో స్కిన్ కేర్ రెజ్యూమ్ వచ్చేసి మెయిన్లీ మన స్కిన్ పిహెచ్ వచ్చి 5.5 సో మనం ఏదైనా స్కిన్ కేర్ అడ్వైస్ చేసేటప్పుడు పేషెంట్స్కి ఎనీవేర్ ఫ్రమ్ 4.5 నుంచి 5.5 పిహెచ్ మధ్యలో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటాము అదర్ దాన్ మాయిశ్చరైజర్ సోప్ షాంపూ కాకుండా ఏమన్నా యాక్టివ్స్ అంటే మనం వైటమిన్ సి కానివ్వండి లేదా ఇప్పుడు చూస్తున్నాం రెటినాల్ కానివ్వండి ఇవి ఏంటి అంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సో డిపెండింగ్ ఆన్ ద స్కిన్ వాళ్ళకి తగ్గట్టు పర్సంటేజెస్ ఇవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది అలాగే డాక్టర్ గారు కొంతమంది స్కిన్ వింటర్ సీజన్లో డ్రై అవుతూ ఉంటుంది అలాగే కొంతమందికి ఏమో సమ్మర్లో డ్రై అవుతూ ఉంటుంది అలాంటి వారు డ్రై స్కిన్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో మనం డ్రై స్కిన్కి వచ్చేటప్పటికి సో థిక్ మాయిశ్చరైజర్స్ అనేవి చెప్తాము అంటే ఇప్పుడు కొంత అందరికీ డ్రైనెస్ అనేది ఒకటేలాగా ఉండదు సో కొన్ని కొంతమందిలో మనకి ఎక్కువ డ్రైనెస్ అనేది చూస్తాము సో అప్పుడు మనము మాయిశ్చరైజర్స్ అంటే ఓట్ మీల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి బటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి మనం ఇస్తాం సో మాయిశ్చరైజర్ రాయటం అనేది డ్రై స్కిన్ మీద డైరెక్ట్గా అప్లై చేయడం అనేది మనం చెప్పము సో స్కిన్ని ఫస్ట్ కొంచెం తడిపేసి కొంచెం లైట్గా తడి ఉన్నప్పుడు తడి మీద మనం మాయిశ్చరైజర్ అనేది చెప్తాము సో ఎవరికైనా కానివ్వండి మాయిశ్చరైజర్ 1-2 గంటల తర్వాత అట్లా మనం రాశాక మళ్ళీ డ్రై అవుతుంది అంటే మనం లోషన్ కాకుండా మనం క్రీమ్ బేస్డ్ వాడమంటాం క్రీమ్ బేస్డ్ అనేది లాంగిటివిటీ ఎక్కువస్తుంటుంది అనమాట లోషన్ కంటే సో కొంచెం మామూలుగా డ్రై అవుతున్న వాళ్ళకేమో మనం లోషన్ ఫామ్లో ఇస్తాము ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ టు మోడరేట్ డ్రై స్కిన్ వాళ్ళకి మనము క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఇస్తాము సో రిపీటెడ్ అప్లికేషన్ ఆఫ్ మాయిశ్చరైజర్ అనేది మనం చేయటం అనేది చాలా బెటర్ అంటే ఇప్పుడు మనం వచ్చేది ఇప్పుడు వింటర్ సీజన్ రెయినీ సీజన్లోకి వెళ్తున్నాం పొద్దున్న రాసాం కదా మాయిశ్చరైజర్ మధ్యాహ్నంకి డ్రై అయిపోతుంది కదా అక్కర్లేదు అనుకునేది లేదు సో మనకి ఎప్పుడైతే డ్రై అవుతుందో డెఫినెట్గా మనం మాయిశ్చరైజర్ అనేది చేసుకోవాలి అంటే ఇఫ్ ఇన్ గివెన్ డ్రై స్కిన్ ఇష్యూస్లో అనుకోండి మనం 3 to 4 times వరకు కూడా మనం మాయిశ్చరైజర్ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు మరి డ్రై స్కిన్కి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటారు సో డ్రై స్కిన్కి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది మనము వెనకట్లో వెన్న కానివ్వండి ఘీ కానివ్వండి సమ్ సార్ట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్స్ ఇట్లా రాసేవాళ్ళము కానీ అందరికీ అన్నీ పడవు సో మనం ఫస్ట్ ఏంటంటే ట్రయల్ ప్యాచ్ అని చెవు వెనకాల కానివ్వండి చేయికి ఇటు కానీ ట్రయల్ ప్యాచ్ కానీ వేసుకుంటాం సో అక్కడ రాసేసి వదిలేసి మనకు పడితే మనం రాసుకోవచ్చు కానీ అవి ఎక్కువ వాటికంటే ఇప్పుడు వచ్చే మాయిశ్చరైజర్స్ ఆర్ బెటర్ అండి ఎందుకంటే చాలా మిక్స్డ్ కాంబినేషన్స్ ఉంటాయి ఒకటే కాకుండా 2-3 రకాల నుంచి మాయిశ్చరైజర్ రావడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి